మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్ లో ఏజీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సస్పెన్షన్ ను 3 వారాలకు పొడిగించాలంటూ కూడా ప్రభుత్వం కోరింది. అయితే లంచ్ మోషన్ ను అనుమతించిన హైకోర్టు నేడు మధ్యాహ్నం 2:30 విచారణ చేయనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఆ కేసుకు సంబంధించి ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రధానంగా సింగిల్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఏది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలంటూ కూడా ఆయన ఒక లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే 3 వారాల పాటు పొడిగించాలని కోరినటువంటి గవర్నమెంట్ లంచ్ మోషన్ పిటిషన్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2:30 విచారణ చేపట్టబోతోంది. విచారణ చేపట్టిన తర్వాత దాని తీర్పును ఈ రోజా లేకపోతే తీర్పును రిజర్వ్ లో పెడుతుందా అనేది మాత్రం చూడాలి. డెఫినెట్ గా ఇది ఒక కీలకమైనటువంటి విషయంగానే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.